పరలోకమందున మా తండ్రి, మరలా మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి మా హృదయాలను మరలా స్పందింప చేయడానికి తగిన సమయాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు తండ్రి. కావలసిన సంగతులు మా జీవితాల్లో పొరుగువారితో చెప్పుకోలేని పరిస్థితులు, అలాంటి సమయంలో మీకును మాకును ఎట్టి సమాధానం ఎదురు చూస్తుందో, లోతైన భావాల్లోనికి మేము బయలుదేరుచుండగా కేవలం మీరేమా ఎందుండి మాట్లాడి మమ్మల్ని దయపరుస్తారని ఎదురు చూస్తూ ఇచ్చిన ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లైన వారందరికీ క్రీస్తునామ శుభవందనములు. రెండో రోజు సభలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి శరదిగా వినండి. గతించిన రాత్రి దేవుని దగ్గర మనం చేయకూడనిది, దేవుని దగ్గర మనం వ్యవహరించిన శైలి మన అనుభవం, మన సెల్ఫ్ కాన్ఫిడెంట్, అది దేవుని దగ్గర పనిచేయదు, ఆయన ఒప్పుకోడు. నీ అనుభవాన్ని నీ ఉద్యోగాల్లో చూపించు, నీ ఎక్స్పీరియన్స్ని నీ జీవన శైలిలో చూపించు, కానీ ఎక్స్పీరియన్స్ని దేవుని దగ్గర చూపించకూడదు. గతించిన రాత్రి మనం ఆలోచించిన దృక్కోణం దృష్టికోణం. ఇక ఈరోజు రహస్య జీవితాలకి సంబంధించిన ఒక కోణం బాగా వినాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కనిపిస్తున్న జీవితం ఒకటి, కనబడిన జీవితం ఒకటి, దాన్ని పర్సనల్ లైఫ్ అంట. దాని అందరితో చెప్పుకో మనం. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి, కొన్ని చెప్పుకునేవి, కొన్ని చెప్పుకోలేనివి. నలుగురికి తెలిస్తే నవ్వుతారని, నలుగురికి తెలిస్తే జాలి చూపిస్తారని, నలుగురికి తెలిస్తే నేను చిన్నబోతానని, నేను చెప్పుకోలేనివి ఎన్నో ఉంటాయి. అది ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో ఖచ్చితముగా ఈ బలహీనతల పరంపర ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మన దేవుడు, మన నమ్ముకున్న రక్షకుడు, మన సర్వాధికారి అయిన ప్రభు ఈ భూమి మీద అట్టి మనుషులను ఎలా సందర్శించాడో ఒక చక్కటి సందర్భంలోనికి ఇప్పుడు మనం బయలుదేరాలి. మనం ఇప్పుడు మన విషయాలన్నీ మనకు క్లోజ్గా ఉన్నవారితో చెప్పుకుంటాం, కానీ విషయం ఏంటంటే ఆ క్లోజ్గా ఉన్నవారు ఒకరోజు మన కొంప ముంచుతారు. మన బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం, మనం అన్నీ చెప్పుకుంటాం, ఆ బెస్ట్ ఫ్రెండ్సే ఒకరోజు మనకి బిగ్గెస్ట్ ఎనిమీ అయిపోతాడు. వాడే పెద్ద శత్రువు అయి చివరికి వాడు ఊరేగింపు ఇంకా మామూలుగా చేయడిక. ఇది మానవాళికి మానవాళికి ఉన్న రహస్య బంధాలు. ఇదే సీన్లో నా రహస్య జీవితాన్ని, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను ప్రభువుకు చెబితే ఆయన ఎట్లా స్పందిస్తాడు అసలు, అది ఈరోజు మనం చూడాల్సిందే. ఒక విషయం మీరు చూద్దాం. బైబిల్లో నాలుగు సువార్తలు మనకు కనబడతాయి, కానీ అవి నాలుగు సువార్తలు కాదు, ఒక సువార్తే. ఆ ఒక్క సువార్త ఎవరిని గూర్చి చెబుతుంది? యేసుక్రీస్తుని వారిని గూర్చి. అయితే ఆయనను గూర్చి రాసిన ఈ రైటర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క శైలి. మత్తయి గారిని చూస్తే మత్తయి గారు ట్యాక్స్ కలెక్టర్ మారకముందు. మారక్ గారి జీవిత చరిత్రను చూడండి, ఒక లగ్జరీ బాయ్, యంగ్స్టార్ ఆయన జీవన శైలి వేరు. లూకా గారిని చూడండి, ఆయన డాక్టర్, ఆయన శైలి వేరు, గ్రీకు దేశస్థుడు. యోహాను గారిని చూడండి, జాలరి, బట్ ఆయన రాసిన శైలి గ్రీకు తత్వజ్ఞానాన్ని బ్రేక్ చేస్తుంది. ఇలా నాలుగు సువార్తలు మనకు కనబడతాయి. అందులో మేజర్గా
ఒక సంఘటన చోటు చేసుకుంది. అందులో మార్క్ అనే అబ్బాయి ఎక్కువగా అపోస్తలుడైన పౌలుతోనూ, లూకా డాక్టర్ లూకా గారితోనూ, పేతురు గారితోనూ, బర్నబా గారితోనూ ఎక్కువగా ఈయన పరిచర్యలో తిరుగుతూ ఉండేవాడు. మంచి అబ్బాయి అన్నమాట. ఈరోజు అబ్బాయిలు ఎలా ఉంటారు? మన తిరుగుళ్ళు వేరు, మన ఆలోచనలు వేరు, మన వ్యవహారం వేరు, మన ఎంజాయ్ వేరు. కానీ ఈ అబ్బాయి అలాంటివాడు కాదు. ఈ అబ్బాయి ఎలాంటివాడు తెలుసా? సీనియర్ సర్వెంట్స్తో సర్వెంట్గా బయలుదేరతాడు. అలా బయలుదేరిన ఈయన యేసుక్రీస్తుని గురించి పూర్తిగా తన యవ్వన హృదయం అంతా నింపబడింది. నింపబడిన తర్వాత ఆ అబ్బాయి ఒక గాస్పల్ రాశాడు. ఆ సువార్త పేరే మార్కు సువార్త. ఆ మార్కు సువార్తలో ఆయన ఒక కేస్ స్టడీని లేవనెత్తాడు. ఆ కేస్ స్టడీ పర్సనల్ కేస్ అది. బాగా వినాలి, అది పర్సనల్ కేస్. ఎవరిది అంటే, పైగా ఒక అమ్మాయిది. అమ్మాయి కేసు ఒక పర్సనల్ కేసు. యేసుక్రీస్తు జీవిత చరిత్రలో ఈ అబ్బాయి ఎందుకు అసలు లింకించాడు? ఏదో ఉందన్నమాట. ఏదో మనకు తెలియాలి. ఆ సందర్భం ఏంటంటే, ఒక స్త్రీ సుమారు 12 సంవత్సరాల నుండి తనకు బ్లీడింగ్ అవుతుంటుంది. దాన్ని నెలసరి అంటారు. సిగ్గుపడవలసిన సంగతి, కానీ ఆలోచించవలసిన సంగతి. మాట్లాడడానికి పదాలు ఎదుర్కోవలసిన సందర్భం, కానీ మాట్లాడితేనే పరమార్థం. ఆ బలమైన సందర్భంలో అమ్మాయిని మీరు అక్కడ రాస్తున్న విధానం మనం చూస్తున్నప్పుడు, ఆ ప్రెజర్ ఏంటో మనకు తెలియాలంటే ఆ ఒత్తిడి కిందకు మనం వెళ్ళాలి ఖచ్చితంగా. బైబిల్ ఎలా పడితే అలా చదవకూడదు. బైబిల్ మనం ఎలా చదువుతాం తెలుసా? ఉదయకాలం వేళ కొందరైతే క్యాలెండర్లో ఒక వాక్యం చదువుతారు, మరికొంతమంది ఎంప్లాయీస్ అయితే ఇలా బైబిల్ తీసి ఏదో వస్తుంది చూసి టక టకటక చదివేసి వెళ్ళిపోతారు. మరికొంతమంది అయితే దేవుడు ఫీల్ అవుతాడేమో నాకు అధ్యయనం చదువుతారు. మరికొంతమంది అయితే చదివితే చదువుతారు, లేకపోతే లేదు. ఇందులో చెప్పేవారు ఉన్నారు, ఇందులో వినేవారు ఉన్నారు. కొంతమంది కేవలం ప్రసంగాలకే బైబిల్ చదువుతారు, అందుకే ప్రసంగాల్లో ఆ గ్రావిటీ ఉండదు. ఇప్పుడు చెప్పేవాడు ఎలా బైబిల్ చదవాలో తెలుసా? నా వ్యక్తిగతమైన స్టడీ నాకు ఉండాలి, అట్లానే నేను చెప్పడానికి కూడా స్టడీ చేయాలి. ఈ రెండూ ఉండాలి. చెప్పడానికే నేను చదవకూడదు, నన్ను నేను చదువుకోవడానికి కూడా బైబిల్ నేను చదవాలి. అప్పుడే నేను బరువుతో మాట్లాడగలను. సేవలో ఒక కోణం అది. ఈ జీవితాన్ని మనకు తెలియాలంటే, ఏదో ఉటావుటినా, ఏదో అర్జెంటు విషయం ఉన్నట్టు కంగారు కంగారుగా ఆఫీస్కి టైం అయిందన్నట్టు చదివితే అస్సలు కుదరదు. మనం చేసే పొరపాటు అదే. బైబిల్ చదువుతున్నప్పుడు అన్నిటికీ సమయానికి కేటాయిస్తాం, చివరికి అరుగుల మీద కూర్చుని సొల్లు కొబ్బరులు చెప్పుకోవడానికి గంటల గంటలు టైం కేటాయిస్తాం. కానీ సర్వోన్నతుని యొక్క సన్నిధిలో గడపడానికి మాత్రం మన సమయం కేటాయించం. పనికిరాని మొబైల్తో చివరికి నిద్రలోకి జారుకునేంత వరకు ఆ మొబైల్ వైపు చూస్తూ మనం టైం గడుపుతాం, కానీ నిద్ర వచ్చేంత వరకు మనం బైబిల్ ఎప్పుడు చదవం. ఒకరోజు ఒక అయ్యగారిని ఒక అమ్మాయి అడుగుతుంది, ఎట్లా ఏంటోనండి ఈ మధ్య నేను చక్కగా తింటున్నాను, అన్ని చేస్తున్నాను, నాకు ఎక్కువ నిద్ర పట్టట్లేదు, త్వరలోనే నాకు మ్యాచింగ్స్ ఉన్నాయి, మరి ఏం చేయాలి, మరి నిద్రపోవాలి కదా, నిద్రపోతే ఏమవుతాయి, కళ్ళు లొట్టలు పోతాయి కదా, మరి ఇవన్నీ నేను కవర్ చేయాలంటే నాకు నిద్ర రావట్లేదు సార్, నేను వైద్యుల దగ్గర తిరిగాను, అందరి దగ్గరికి వెళ్ళాను, మరి నాకు నిద్ర పట్టట్లా. చాలామంది నిద్రపోవట్లేదని సింహం ఏంటో తెలుసా? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఎవరైనా మ్యాచింగ్స్కి వెళ్ళేవారు ఉంటే, ఆ అమ్మాయి ఎలాంటివాడు, అబ్బాయి ఎలాంటివాడు, మీకు చిన్న సింహనం అది. ఇది సైకాలజీ. ఎట్లా చెప్పినా, వాళ్ళ కళ్ళుని మీరు నేరుగా చూడండి, అవి గుంటలు పడిపోయి మచ్చలతో ఉన్నాయంటారు, ఖచ్చితంగా రాత్రులు పడుకోట్లా స్టార్టింగ్లో ఉన్నారన్నమాట. ఇది ఖచ్చితంగా ఇది వాళ్ళకి రెస్ట్లా. ఆ వయసులో వాళ్ళకి నిద్ర లేకుండా ఉంటున్నారంటే వాళ్ళకి ఏ బాధ్యతలు ఉంటాయి? ఇంతకు మించి ఇచ్చేత తప్ప. అదొక టెక్నిక్. ఇలాంటి బాధలు ఆ అమ్మాయి ఉన్నప్పుడు, అందరి దగ్గర తిరుగుతున్నాను, నిద్ర మాత్రం లేచుకుని నాకు నిద్ర రావట్లే అంటే, అరే తల్లి
నువ్వు ఉన్నా కదా, నీకు నిద్ర రాట్లా, నేను చెప్తాను చూడు అన్నట్టు. ఏంటయ్యండి? అరే ఏం లే, నువ్వు భోజనం చేసిన తర్వాత ఒకసారి బైబిల్ చదువు, అటుమిటిగా నిద్ర వచ్చేస్తుంది అన్నాడు. అది నా సీక్రెట్. ఎవరు? అయ్యగారు. అయ్యగారి పరిస్థితి ఎలా ఉంటాయి, ఇక మన అయ్యల పరిస్థితి ఇంకా ఎట్లా ఉంటుంది? అందుకే బైబిల్ అర్థం కాదు. బైబిల్ మనకు అర్థం కావాలంటే మన అవసరాలకు బైబిల్ చదవకూడదు. బైబిల్ నాకు అర్థం కావాలంటే నా లైఫ్ అందులో ఉంది, నా జీవితం దానితో ముడిపడి ఉంది, నా ఆరిజిన్ నాకు తెలుసు, నాకు తెలుస్తుంది, నా భవిష్యత్తు నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలుస్తుంది, నేనేంటో నాకు అర్థమవుద్ది. నా లైఫ్లో పర్సనల్ ఇష్యూస్ నా తండ్రి అయిన దేవునితో నేను డిస్కషన్ చేయగలను. అది బైబిల్. అలాంటి దృక్కోణంతో మనం బైబిల్ చదివితే ఈ అమ్మాయి జీవితం అలా మన కళ్ళ ముందుకు వస్తుంది. రావడం ఏంటి, ఆ బైబిల్ మీరు ఆ సందర్భం చదువుతుంటే మీ గదిలో ఆ అమ్మాయి తిరుగుతున్నట్టే ఉంటుంది. అట్లా చదవాలి బైబిల్ని, అట్లా మనం ధ్యానించాలి బైబిల్ని. ఆ బైబిల్ మనం ఆ సందర్భం చదువుతున్నప్పుడు మీరు బాగా వినండి, ఆ సందర్భంలో 12 సంవత్సరాల నుండి ఆ అమ్మాయికి రక్తస్రావం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఎందుకు అక్కడ లెక్కనంత మేజర్గా మెన్షన్ చేసి అంత హైలైట్ ఎందుకు చేస్తున్నాడు అసలు మార్కు లేదా లూకా లేదా మత్తయి గారు? ఎందుకు ఆ ఫిగర్ను వాడుతున్నారు అసలు? ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. ఆమెను గుర్చి ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు అనేక మంది వైద్యుల దగ్గర తిరిగింది, అయినను తన రోగం కుదుటి పడలేదు. అరే ఒక స్త్రీ వచ్చింది, రక్తస్రావంతో బాధపడుతుంది, యేసుని తాకింది, స్వస్థత పొందింది, వెళ్ళిపోయింది, అయిపోయింది స్టోరీ. అట్లా చెప్పొచ్చు కదా? అట్లా చెప్పట్లా. ఎందుకు దాన్ని నొక్కి 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 గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ సంఖ్యతో సహా ఇచ్చారో మనకు తెలియాలంటే ఒక్కసారి మనం అక్కడికి జర్నీ చేయాలి. వెళ్ళామా? టికెట్లు ఏం అవసరం లేదు, నాతో వచ్చేయండి. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పుల పడి తనకు కలిగినదంతయు ఏమి చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంగట పడెను. సందర్భం చూడండి ఎలా ఉందో. ఒక రక్తస్రావం చేత బాధపడుతున్న అమ్మాయి నెల అవుద్ది, 2 నెలలకు అవుద్ది, 3 నెలలకు అవుద్ది, నెలలు నెలలు అయిపోయాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ బ్లీడింగ్ ఆగట్లా. తనలోనున్న శక్తి అంతా కోల్పోతుంది, తన ఎనర్జీ అంతా రోజు రోజు సంకట పడిపోతుంది. అలాంటి టైంలో వైద్యుల చుట్టూ తిరిగింది, మెడిసిన్ వాడింది, ఏమేమి వాడితే తనకి ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగాలో అన్నీ వాడేసింది, కానీ తగ్గట్లా. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా ఖర్చు చేసింది ఆ వ్యాధి కొరకు, అయినా తగ్గట్లా. అక్కడ ఎన్ని సంవత్సరాలు అయ్యాయంటే 12 సంవత్సరాలు. పైన ఒక సందర్భం జరుగుతుంది, ఏంటో తెలుసు? యాయూరు కుమార్తె 12 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తె, ఆ కుమార్తె చనిపోయింది. ఆ కుమార్తె వయసుతో ఈ ఈ కుమార్తె యొక్క రోగం వయసు కూడా అంతే. ఓరు నాయనో అన్నట్లేదు. ఆ కుమార్తె పుట్టి 12 ఏళ్ల కూతురు ఎంత వయసులో ఉంటుందో, ఆ అమ్మాయికి ఎంత వయసు ఉందో, ఈ అమ్మాయి రోగానికి కూడా అంతే వయసు ఉంది. అక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆమె చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది అనడానికి మరొక ఎత్తు ఏంటో తెలుసా? రక్తస్రావమే కాదు, వెలివేయడం. బాగా వినాలి. వెలివేసేస్తారు మోదస్వా. చాలాసార్లు మనం లేవి కంటం చదువుతాం, మనకు అర్థం కాదు. విడిగా ఉండాలి, నెలసరి జరిగినప్పుడు అమ్మాయిని దూరంగా పెట్టాలి,
ఆమె కూర్చున్న పరుపులు కానీ, ఆమె నిద్రపోయిన మంచము కానీ, ఆమె వాడిన వస్త్రములు కానీ, ఆమె తాకినా అది అశుద్ధం అన్న ఆజ్ఞలు మోసే ధర్మశాస్త్రంలో మనం పలకరిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు ఆ సందర్భం. ఎందుకు ఇట్టి సంగతులు కూడా దేవుడు బైబిల్లో మెన్షన్ చేశాడు? ఏదో ఉంది అక్కడ. అమ్మ ఎంత ఫీల్ అయిందో తెలుసా? మోసే ధర్మశాస్త్రం మీద మీకు కనీసపు అవగాహన ఉంటే, మోసే రాసిన రాజ్యాంగపు గ్రంథాలు ఐదైతే, ఆ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ లేవీకాండం అయితే, ఆ లేవీకాండంలో ఫైనల్ సెక్షన్ 15వ అధ్యాయం అయితే, ఆ 15వ అధ్యాయంలో ఈ లిస్ట్ అంతా లేవనెత్తుతాడు. ఒక అమ్మాయి కడగా ఉన్నప్పుడు, ఒక స్త్రీ నెలసరి జరుగుతున్నప్పుడు, జరిగితే ఇంకేంటి, ఆ అమ్మాయిని ముట్టినవాడు కూడా అపవిత్రుడు, ఆ అమ్మాయి అపవిత్రురాలు. అపవిత్రురాల దేవుని పిల్లలైన వాడు వీరికిని రక్తస్రావం జరిగితే అపవిత్రత. మోసే అన్నాడది, యూదులు బలముగా నమ్మేదది, రక్తస్రావం జరిగిన స్త్రీని ఎవరు ముట్టకూడదు, తన కూర్చున్న స్థలము కానీ, తన నిద్రపోయిన స్థలము కానీ, తన ముట్టుకున్న వస్తువులు కానీ, ఆ నెలసరి గడిచిపోయేంత వరకు మరలా ఆవిడ పవిత్రురాలు అవ్వదు, ఆమెను ఎవరూ తాకకూడదు. ఇది సీన్. ఇది నెలలో ఒక వారం జరిగితే, మరొక వారంలో తన శుద్ధురాలైపోద్ది, తర్వాత మరలా తన ఫ్యామిలీతో కలవచ్చు, అప్పటి వరకు విడిగా ఉండొచ్చు. అదే సంవత్సరాలు జరిగితే, ఇదే కార్యము వారం కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 కాదు, 12 సంవత్సరాల నుండి తననెవరు ముట్టరు, తననెక్కడా కూర్చొనివ్వరు, తననెక్కడా నిద్రపోనివ్వరు, తననెక్కడా ఎవ్వరో ఎదుర్కోరు, చిచి అంటారు. ఇలాంటి క్షోభ అనుభవిస్తుందండి ఆ అమ్మాయి. ఎక్కడుంది ఈ జీవో చూద్దాం ఒకసారి. లేవియకాండం 15వ అధ్యాయం 19వ వచనం నుండి, స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవాలి. ఇది మంత్లీ. ఆమెను ముట్టి వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులు అవుతారు. వారిని తాగిన వారు తెలుసో తెలియకో, ఆమె డేట్లో ఉందన్న సంగతి తెలియక తాకినా, తాకినవాడు కూడా ఏమవుతాడు, అపవిత్రుడు అవుతాడట. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును, ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును, ఆమె పడకను ముట్టు ప్రతి వాడును తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును, ఆమె దేని మీద కూర్చుండును దానిని ముట్టు ప్రతి వాడును తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడైండును. ఒకవేళ వివాహితైతే, ఇద్దరు భార్య భర్తలైతే, అది ఆమె పురుషుని మీదనైనను పరుపు మీద అయినను ఆమె కూర్చుండు దేని మీద అయినను ఉండిన ఎడల ఆమెను ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడైండును. వీరు దంపతులైతే ఒకడు ఆమెతో సైనించుచుండగా వాడు 7 దినములు అపవిత్రుడగును, వాడు పండుకొను ప్రతి మంచము, వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రుడగును. ఇప్పుడు బాగా చదవండి. ఒక స్త్రీ కడగా ఉండు కాలము ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు శ్రమించినను, ఆమె కడగా ఉండు కాలము తర్వాత ఆమె అపవిత్రత ఆమె కడగా ఉండు దినముల వలనే ఆ శ్రావ దినములన్నీ ఉండును. అది వారమా, 2 వారాల, 3 వారాల, నెలల, 10 నెలల, 20, 30 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలైతే వస్తుందో అన్ని సంవత్సరాలు కడగానే ఉండాలి. ఒక్క విధముగా చూస్తే ఈ అమ్మాయి కొన్ని సంవత్సరాల నుండి
ఒంటరిగా బ్రతుకుతుందండి, లోన్లీ లైఫ్. ఏమైందమ్మా నువ్వు అలా డల్లగా ఉంటున్నావంటే చెప్పుకోగలదు ఆ విషయం? చెప్పుకునే పరిస్థితి అది చెప్పుకోలేదు. తన స్నేహితులతో పంచుకుంటే స్నేహితులు అంటారు, చెప్తే చెప్పే కానీ నన్ను ముట్టుకోవద్దే అంటాను. ఎవరికి చెప్పుకుంటుంది? కన్నతల్లి ముట్టుకున్నా, కట్టుకున్నవాడు ముట్టుకున్నా, ఒకవేళ కట్టుకొననవాడు లేక సరదాగా స్నేహితులతో మాట్లాడడానికి వెళ్ళినా తన వస్తువులకు సాయ తాకిన వారైనా అపవిత్రులైపోతే ఎంత ఎలివేత, ఎంత దూరం, ఇంత బరువు, ఇంత బలమైన ఆజ్ఞ నెత్తిన పడి ఆ అమ్మాయిని ఊరికి ఇంటికి దూరముగా జరిపేస్తుంటే రోజు రోజు ఎంతకాలం భరించి చివరికి వైద్యుల దగ్గర తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆస్తి అంతా పోగొట్టుకొని ఎటు పోవాలో తెలియక చివరికి మానసికంగా కుంగిపోయిందండి ఆవిడ, దెబ్బతినేసింది. ఎవరికి చెప్పుకోలేదు ఆ విషయం. మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి పర్సనల్స్ ఉంటాయి. అవి శరీర సంబంధమైనవి అవ్వచ్చు, లేదా నువ్వు చేసే పాపపు క్రియలు అవ్వచ్చు, లేదా నువ్వు చెప్పలేని ఏదో ఒక బలమైన కారణం అవ్వచ్చు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. అలాంటి టైంలో మనం ఎవరికి చెప్పినా ప్రమాదమే. కానీ యేసుక్రీస్తు అట్టి స్త్రీని ఎదుర్కొంటున్నాడు. మీరు ఆ చదివిన కాంటెక్స్ట్లో ఒక మాట పట్టుకోండి, ఆమెను ఎవడైనా తాకినా లేదా ఆమె ఎవడినైనా తాకినా వాడేమవుతాడు? అపవిత్రుడు అవుతాడు. యూదులు ఎంత నిష్ఠగా ఉంటారో తెలుసా? వాళ్ళకి ఎంత నిష్ఠ అంటే, మనకిక్కడ క్యాస్ట్ అనేది ఉంటుంది మన ఇండియాలో, ఈ దరిద్రం ఇక్కడ ఇంకెక్కడ ఉంటుంది. ఈ క్యాస్ట్లో ఒక వ్యవహార వ్యవస్థ, ఒక అగ్రవర్ణ వ్యవస్థ ఉంటుంది మనకు తెలుసు. వాళ్ళు చాలా నిష్ఠగా ఫీల్ అవుతారు. అందులో ఉన్న పెద్ద పెద్ద వంశపు వృక్షం నుండి వచ్చిన వారిని తీసుకెళ్ళి అందులో మేజర్ గణపాఠిని తీసుకెళ్ళి ఒక యూదుడు ముందు నిలబెడితే ఆ యూదుడి నిష్ఠాగరిష్ట ముందు వీ గణపాఠి కాలు గోటుకు కూడా జరుపుకోవడం, అంత నిష్ఠకుంటారు వాళ్ళు. అంత నిష్ఠగా అంత ప్రాధాన్యతనిస్తారు వాళ్ళు. ఎంత నిష్ఠగా ఉంటారో మీరు అబ్జర్వ్ చేయండి. కనీసం అపవిత్రమైన వ్యక్తుల్ని తాకడం కాదు, అపవిత్రమైన వ్యక్తులు నీడ కూడా పండేవారు వాళ్ళు. అంత నిష్ఠ వాళ్ళకి. అలాంటి నిష్ఠ కలిగిన యూదుల మధ్య నుండి, బాగా వినాలి, అంత నిష్ఠ కలిగిన యూదుల మధ్య నుండి ఇప్పుడు ఈ అమ్మాయి ప్రభువులు తాకడానికి వెళ్ళాలంటే జరిగే పని అది? అసలు పొరపాటున ఎవడకైనా ఈ స్త్రీ నెలసరిలో ఉందని, ఈ స్త్రీకి రక్తస్రావం, సేవకుడివి, నీకెందుకు బాడీ గార్డ్స్? బిల్డప్. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అడావుడి, సేవకులు వచ్చినప్పుడు అలా అయిపోతుంది అడావుడి. సేవకుడు అన్నవాడు ప్రజలతో కలిసి ఉండాలి. ఆ పేరుకి అదే అర్థం, సేవకుడు అని. నువ్వు సేవకుడు అని పేరు పెట్టుకుని అందరితో సేవ చేయించుకుంటున్నావు, నువ్వు సేవకుడు కాదు, మాయకుడివి, దొంగవి, నువ్వు సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నావు. ప్రభుంచుడు ఆయనకి ఎవరు ఎస్కట్లేరు. శిష్యులు ఉన్నారు, జనసమూహం ఉంది, చుట్టూ నడుస్తూ వెళుతున్నాడు. ఆ టైంలో 12 సంవత్సరాల నుంచి విడిగా విడిగా ఒంటరిగా ఎవరిని ఎదుర్కోలేక సిగ్గుపడి, ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ అమ్మాయికి పలానా డిసీజ్తో బాధపడుతుంది అని తెలిస్తే, ఈమె రోగం కన్నా బాధ ఎక్కువేంటో తెలిస్తే తనకి తెలిసిందన్న మానసికమైన బాధే తనకి ఎక్కువ. స్త్రీ ఏ విషయంలో అయితే బాధపడుతుందో ఆ విషయమే తనకు బాధ ఎక్కువ. సిగ్గుపడి ఎటు పోవాలో, ఎట్లా వర్ణించుకోవాలో తెలియని పరిస్థితి. అలాంటి టైంలో ప్రభు నడుస్తూ వెళుతున్నప్పుడు మన ఎక్కడుందో మహాతల్లి, ఆయన నడుస్తూ వెళుతున్నప్పుడు ఏ విచిత్రం జరుగుతుందో చూడండి. చాలా మంచి విషయాలు అక్కడ దాగుని ఉన్నాయి, ఒకసారి చదవండి. మార్కు సువార్త, మార్కు సువార్త 5:27 నుండి, యేసును గూర్చి విని నేను ఆమె ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను,
వెంటనే ఆమె రక్తదార కట్టెను గనక గ్రహించుకొనెను, వెంటనే యేసు తలలో నుండి ప్రభావం వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా, ఏం మాట్లాడుతున్నావు ప్రభువా, సెన్స్లో ఉండి మాట్లాడుతున్నావా సెన్స్ లేక మాట్లాడుతున్నావా, ఇంతమంది ఫాలోవర్స్ మనకు ఉన్నప్పుడు, ఇంతమందిని నంబడిస్తున్నప్పుడు, ఇంతమంది నీ మీద తండోపతండాలుగా గుంపులు గుంపులుగా మీద పడుతున్నప్పుడు ఎవరో ఒకరు ముట్టుకుని ఉంటారు ప్రభు, మరీ నువ్వు అంత ఇడ్డూరంగా ఎవరు దాకారని అడిగితే నీకు ఎట్లా సమాధానం చెప్పాలో మాకు అర్థం అవ్వట్లేదు అంటారు మన బ్యాచ్. మనం అలానే ఇస్తాం ఆన్సర్లు. ఇంతమంది గుంపు మధ్య ఎవరు ఒకరు వస్తారు ప్రభు సెల్ఫీ తీసుకోవడానికో లేదా నీకు సైన్ పెట్టించుకోవడానికో, ఆ మాత్రం దానికి నువ్వు ఎవరు నాకు సెల్ఫీ తీసిందని అడిగితే మేమేం చెప్పాం, చూసారా వాళ్ళకి అర్థం కావట్లా. ప్రభును ప్రభు యొక్క కోణం నుండి వారు చూడలేకపోతున్నారు. వాళ్ళు జనరల్గా అంటున్నారు ఇంతమంది గుంపులో ఎవరు ఒకరు చేయి తగులుంటుందిలే, మరి పెద్ద విడ్డూరంగా అడుగుతున్నారేంటి ప్రభువా అని. ప్రభువే అమాయకుడు అనుకుంటున్నారు ఈ అమాయకులు, ప్రభుకేమీ తెలియదు అనుకుంటున్నారు ఈ అమాయకులు. కానీ ప్రభు వాళ్ళ మాటలేమి పట్టించుకోలేదు, నో నా నుండి ప్రభావము ఎడలిపోయాను అన్నాడు. ఏంటి నా నుండి ప్రభావం వెళ్ళను, నా నుండి ప్రభావం వెళ్ళను, నా నుండి ప్రభావం వెళ్ళను అనగానే నాకు తెలిసి ఆ రోజు వాళ్ళ తింగర సూపులు చూసుంటారు ఎవరు శిష్యులు, ప్రభావం పోయిందా మాకేం సాగట్లా, మాకేం అనిపించలా, నీ పక్కన మేము ఎన్నోసార్లు తాగాం మాకు ఏ ప్రభావం అనిపించలేదు ప్రభువా, ప్రభావం పోయింది ఎవరో తాకారు ఏంటి ప్రభువా ఇడ్డూరమైన కావ్యము అనుకుని ఉంటారు వాళ్ళు. కానీ అర్థమైన వాడికి ప్రభు మాట నేరుగా అర్థం, కొన్ని మాటలు అందరికీ అర్థం కావండి, అదే దేవుని దగ్గర ఉన్న ఆ మజ. కొన్ని కొన్ని మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరికి అందాలో వాళ్ళకి అందుతాయి, ఎవరు హృదయం తెరవబడాలో వారి హృదయం తెరవబడద్ది, అందరికి ఎక్కువ అవి. ప్రభు మాటలు అందరికీ అర్థం అవట్లా, అర్థం అవ్వాల్సిన అమ్మాయికి అర్థం అవుతుంది ఎవరు నన్ను తాకింది, ఎవరు ఎవరు ఆయనకు తెలుసు ఎవరు తాకారో, ఆయనకు తెలుసు ఎవరు తనను ముట్టారో, ఆయనకు తెలిసే అడుగుతున్నాడు. హృదయాలు అడిగిన దేవునికి తెలీదా ఎవరు ఆ కార్యము చేశారో, తెలిసే ఎందుకు అడుగుతున్నాడు, తెలిసే ఎందుకు ఆ మాటను లేవనెత్తుతున్నాడు, ఎందుకో తెలుసా, ఆ వస్త్రము ముట్టిన తర్వాత అక్కడ సందర్భాన్ని మీరు బాగా చూడండి, ఆ వస్త్రము ముట్టిన తర్వాత ఆమె ఆశించిన కార్యము జరిగిపోయింది. ఒకవేళ యేసు స్పందించి తనను ఒప్పుకోలు చేయకపోతే ఆ అమ్మాయి అక్కడి నుండి అక్కడికి వెనక్కి వెళ్ళిపోతుంది, మరలా తన జీవితంలో రక్షకుని ప్రస్తావన ఉండదు. తన జీవితంలో రక్షకుని ప్రస్తావన సాక్షార్థముగా అందరి ఎదుట ఉండిపోవాలంటే ప్రభు తనను బాగుపరచడమే కాదు తనకి రక్షణ కూడా ఇవ్వాలనుకున్నాడు. ఇంకా విషయం చూడండి, స్త్రీలను ఎలా గౌరవించాలో గౌరవించాలని చెప్పి మనకు తెలీదు ప్రభువుకి తెలుసు. మీరు ఆ సందర్భం చూడండి, ఆ సందర్భంలో మీరు ఎక్కడ చదవండి అక్కడ కనబడిన మాట ఏంటో తెలుసా, నీ ప్రాబ్లం ఏంటని అడగడు అక్కడ. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి తల్లి చెప్పు, నువ్వు ఎలా బాగుపడ్డా చెప్పని మౌతులు ఇస్తున్నారు ఇప్పుడు, చెప్పు నువ్వు నీకు ఎలా వైద్యం నయమైంది, నీ ప్రాబ్లం ఏంటి, కనిత లేకపోతే ఇంకేముంది, బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గిందా చెప్పు తల్లి, నీకు ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఎంత ప్రాబ్లం ఎక్కుందని. అయ్యో రహస్య సంబంధమైన ఈ సంగతులు కూడా బహిరంగ సాక్ష్యాలు చెప్పిస్తుంది ఈరోజు సంఘం. ఆ రోజు ప్రభువు చూడండి స్త్రీని ఎంత గౌరవిస్తున్నాడో, తన ప్రాబ్లం ఏంటో పబ్లిసిటీ చేయట్లా, తన ప్రాబ్లం ఏంటో తనకు తెలుసు, తన ప్రాబ్లం ఏంటో ప్రభువుకి తెలుసు. మిగిలిన వారందరూ చూస్తున్నారు ఏదో జరుగుతుంది, అంతే ఆయనతో చెప్పిందని ఉంది అక్కడ. అక్కడ ఎంత బాగుందో చూడండి మాట 34 వచనంలో, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు అందరితో కాదు, మరి
ఆయనతో. బ్రదర్స్ సిస్టర్స్ ప్లీజ్ అండర్స్టాండ్, నీ పర్సనల్ ఇష్యూస్ ఎవరు ఏవైనా ఉంటే నువ్వు ఆయనతో చెప్పే, ఆయన ఎవ్వరికీ చెప్పడం. మన పరువుని గౌరవిస్తాడండి ఆయన, మీరేదో అనుకుంటారు. మన పరువు ప్రతిష్టలకు గౌరవించే దేవుడు మన దేవుడు, మన నమ్ముకున్న దేవుడు, మన నమ్ముకున్న ప్రభు. అమ్మాయి పరువుని కాపాడుతున్నాడు చూడండి, పబ్లిసిటీ చేయట్లా. ఆయనతో చెబుతుంది, పర్సనల్గా చెబుతుంది, నేనే ప్రభువా, నేనే, ఆ విషయం నాదే. ఓకే తల్లి, నేను ఎందుకు నేను ఎలుపులకు రప్పించానో తెలుసా, ఈ స్వస్థత పొంది నువ్వు అటు నుండి అటే వెళ్ళిపోతే రహస్య క్రైస్తవ్యం నేను స్వీకరించను. నన్ను ఒప్పుకున్నవారు, నా చేత మేలు పొందినవారు బహిరంగముగా నేను ఆయన దేవుడు, నా దేవుడు ఆయన కుమారుణ్ణి, కుమార్తెనని బహిరంగంగా ఒప్పుకోవాలి, బయటకు వచ్చి నిలబడాలి. ఎస్, నా జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు ఆయన అని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పాలి. ఉద్యోగం వచ్చేసరికి, స్థాయి పెరిగేసరికి క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే ఎంప్లాయీస్ ఎంతమంది లేరు ఈ టౌన్లో ఉన్నారు. నీ స్థితి దేవుడిచ్చాడన్న సంగతి మర్చిపోయావు కదూ. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా నీ కొలిక్స్ మధ్య నేను చక్కగా బంతిలా ఊరేగిస్తున్నా, నువ్వు సాక్షార్థంగా ఆయన కొరకు చెప్పకుండా ధీమాగా తిరుగుతున్నావు కదూ. నీ దేవుడు ఆయన పేరు, ఆయన నామాన్ని జపించడానికి ఒకవేళ నువ్వు సిగ్గుపడితే నీకు రక్షణ లేదు. ఆ రోజు అమ్మాయికి బాగుపడటమే కాదు, తన ఆత్మ కూడా బాగుపడాలి. దేవుని కుమార్తెగా ముద్రించుకోవాలంటే ప్రభు తన్ని రహస్యంగా వదలకూడదు అనుకున్నాడు. బయటికి తీసుకొచ్చాడు అందరి ఎదుట, నా నుండి ప్రభావం అనుభవించింది ఈమె అని అందరి ముందు ఒప్పించాడు. కానీ ప్రాబ్లం ఏంటో అందరికీ చెప్పలేదు. చూసారా, మరొక మంచి విషయం ఉంది అక్కడ. ప్రభావం ఆయన నుండి అని ఉంది అక్కడ. ప్రభావం నా నుండి, ప్రభావం ఆయన నుండి, ప్రభావం నా నుండి, ప్రభావం ఆయన నుండి. ప్రభావం, శక్తి, స్వస్థత, అద్భుతం ఆయన నుండి, వస్త్రం నుండి కాదు. ప్రభావం స్వస్థతలు జరుగుతున్న ప్రాంతం నుండి కాదు, స్వస్థత దైవజనం నుండి కాదు, స్వస్థత ఆయిల్ నుండి కాదు, స్వస్థత పిచికారే చేస్తున్నారే ఆ పైపుల నుండి కాదు, స్వస్థత మైకుల నుండి కాదు, స్వస్థత కచ్చీపుల నుండి కాదు, స్వస్థత వస్తువుల నుండి కాదు, వ్యక్తుల నుండి కాదు, మరి నా ప్రభువు నుండి. వస్త్రంలో ఏమీ లేదు, ఆయిల్లో ఏమీ లేదు, కచ్చీపుల్లో ఏమీ లేదు. మనం ఏవైతే గొప్ప అని తెచ్చుకుని ఇంట్లో రూపాయలు లక్షల రూపాయలు తగలబెట్టి ఇంట్లో పెట్టుకుంటున్నామో వాటిలో ఏమీ ఉండదు. నీకు ప్రభుకు మధ్య ఉంటుంది. మాసిపోతున్నారు కదా, మిరాకిల్ సెంటర్స్ వస్తున్నాయి, మిరాకిల్ సెంటర్స్ పెట్టి క్వార్త రూపాయలు గుంజుతున్నారు బ్రదర్స్, అదంతా మోసం. మిరాకిల్ సెంటర్స్లో ఏమీ ఉండదు, మిరాకిల్ చేస్తున్న వాణిలోనూ ఏమి ఉండదు, వానికి ఇస్తున్న వాణిలో ఉంటుంది. మిరాకిల్కి మూలమైన ఆయిల్లో ఉంటుంది. వస్త్రంలో ఏమిలా, వస్త్రంలోనే ఉంటే శిష్యులు ఎన్నిసార్లు దాకా ఆ వస్త్రం. వస్త్రాల్లో ఉండదు, వస్తువుల్లో ఉండదు, ప్రభువులో ఉంటుంది. ఆ తల్లికి అర్థమైంది, నేను తాకిన ప్రభావం వస్త్రంలో కాదు ఆయనలో ఉందని. ఆమె విశ్వాసం ఎంత ఫుల్గా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి, నిండుగా సంపూర్ణముగా ఉంది. ఆ సంపూర్ణమైన విశ్వాసమే తను రక్షించింది. మీకు ఒక విషయం సీక్రెట్ చెప్పినా, దేవుని చేత మనం కార్యం అనుభవించాలంటే ఫస్ట్ మనలో ఉండాల్సింది ఏదో తెలుసా, సంపూర్ణంగా నమ్మాలి మనం. జరుగుద్దా జరగదా, జరిగితే ఆయనకి పూజ చేద్దాం, జరగకపోతే మనం ట్రై చేద్దాం, ఇది మన జీవితం. జరిగితే ఆయనకి కృతజ్ఞత కూడుక, జరగకపోతే నీ ప్రయత్నాలు నీ పార్టీలు. చివరికి క్రైస్తవులు కూడా రేవు పార్టీలు పెట్టేసుకునే వాళ్ళు ఉన్నారు జాబులకి. అరే మనం క్రైస్తవులమా? బైబిల్లో వాడబడిన పదం ఏంటో తెలుసా, దేవుణ్ణి నువ్వు ఒకటి అడిగినప్పుడు
దేవుని ఎదుట నువ్వు ఒక విజ్ఞాపన చేసినప్పుడు ఆ విజ్ఞాపన చేసింది నీకు దొరికిందని నమ్మే, అది ఖచ్చితముగా జరుగుద్ది అన్నాడు. అది విశ్వాసం అంటే, అది మనం ఆనుకోవడం అంటే. అయితే నేను సీఎం అవుతానని అడుగుతానని అర్థమైనడు అలా అడగడు. అర్థంగానే అక్కుపక్షులు అడిగితే అలాంటివి, నేను సీఎం అవ్వాలి, నాకు కోట్ల రూపాయలు కావాలి. అర్థమైన వాడు ఏమంటారు తెలుసా, నాకు అద్భుతం వద్దు, నాకు ఆశ్చర్యకార్యాలు వద్దు, అద్భుతకరుడైన ఆయన నాతో ఉంటే చాలు. అర్థమైన వాడు భాష అది. ఆ తల్లికి చూడండి, పదవినండి, తన పర్సనల్ ప్రాబ్లం, తన పర్సనల్ విషయం ఎవరికి చెప్పినా అందరూ ఊరు గుప్పం అనేలా, చివరికి తన సిగ్గుపడేలా అందరికీ పబ్లిసిటీ చేస్తారు. ఈయన మాత్రం ఎవ్వరికి చెప్పలా. మన పరువును కాపాడటానికి పరువు ప్రతిష్టలు కలిగిన ఆయన, పరువు ప్రతిష్టలు నిజానికి లేని మన కొరకు, పరువు ప్రతిష్టలు కలిగిన ఆయన మన కొరకు ఆయన పరువు ప్రతిష్టలు కలవరి సిలువులో వదిలేసుకున్నట్టు. అంతగా మనల్ని ప్రొటెక్షిస్తాడు మన దేవుడు, అంతగా దేవుడు మనల్ని సంరక్షిస్తాడు, అంతగా మనల్ని కాపాడతాడు. నువ్వేదన్న విషయం నీ పర్సనల్గా, నీ పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు చూసారు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు చూడు, వాళ్ళకి చెప్పు. వాడికి నీకు ఏదైనా గొడవ వచ్చింది అనుకో, మొట్టమొదటి వాడు రేజ్ చేసే పాయింట్ ఏంటి తెలుసా, నీ కథ నాకు తెలుసులేరా అంటాడు. నువ్వా మాకు చెప్పేది, అట్లా చెప్తావు, నేను చెప్తాను చూడండి సంగతి అన్నాడు. ఇంకా అక్కడి నుంచి మనకి ఇండైరెక్ట్ మెసేజ్లు అవి ఇవి చెత్త సదారం ఫేస్బుక్లో ఇండైరెక్ట్ మీనింగ్స్ ఎన్ని లేవండి బయటే గొడవలో. అప్పుడు తల పెట్టుకుంటా, అయ్యో అనవసరంగా వీడికి చెప్పానే అని. మనకు వచ్చిన గొడవ ఏంటంటే చెప్పకుండా ఉండలేము, చెప్పకపోతే మనకి ఉదరం అవుతా బడాత, చెప్పకుండా ఉండలేము, చెప్పేస్తాం. మనం చెప్పేయాలి, ఆ చెప్పేదే నేను అంటున్నాను, ఆ చెప్పేదే నువ్వు ఎవ్వరికే చెప్పొద్దు. బైబుల్ అందు నీ కౌగిట్లో పడుకున్నదానికి కూడా చెప్పొద్దు, నీ ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. మరి మనుషుల కన్నా గొప్పవాడిని నన్ను నమ్ము, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ ప్రభువుకి, నీ ప్రభువుకి, నీ రక్షకుడికి, నీ తండ్రి అయిన యెహోవాకి వారికి చెప్పు, వారెవ్వరికి చెప్పరు. వాళ్ళు వినడమే కాదు, నువ్వెక్కడ ములిగిపోయావు అక్కడి నుండి చేయబట్టుకుని లేపేస్తారు. వీళ్ళు వింటారు, అవసరం వస్తే మనకు వచ్చి బ్యాడ్గా మాట్లాడతారు, వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేదు. వీళ్ళు వింటారు, అయ్యో అంటారు, నీకు ఎందుకురా అంటారు, మేము ఉన్నాం కదరా అంటారు. నిజంగానే ఉన్నారని తర్వాత అర్థం అవుద్ది మనకి, బాగా ఉన్నారా అని. వీళ్ళని ఎప్పుడు నమ్మకండి. ఎందుకు ఈ సంగతులు మీకు నేరుగా బోధిస్తున్నాను, మీ పర్సనల్ లైఫ్స్ అవేమైనా ప్రభుకి చెప్పండి, ఆయన చూసుకుంటాడు. ఆ స్త్రీ ఎంతగా పొంగిపోయిందో ఇప్పుడు చూడండి ఆ మాట 34 వచనం. అందుకైన కుమారి నీ శ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై వెళ్ళము. ఇప్పటి వరకు లోకంతో నీకు సమాధానం లేదు, ఇప్పటి వరకు లోకంలో నీకు శాంతి లేదు, ఇప్పటి వరకు లోకంలో నీకు వాదార్పు లేదు. నిజమైన స్నేహితుడిని నువ్వు కనుగొన్నావు, నీకున్న అగాధపు సమాధానం ఇప్పుడు సమాధానం అయిపోయింది తల్లి. నీ లైఫ్లో ఇక ధీమాగా ఉండవు, నీ బాధ నివారణ ఆయన, నీకు జరుగుద్ది కన్ఫర్మ్. ఆయన నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని చరిత్రలో ఎక్కడ మీకు కనిపించదు. మనుషులు నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది, ఇది ఖచ్చితం. మనుషులు నమ్ముకున్న వారు బాగాగా మనం మోసపోతాం, దేవుని నమ్ముకోండి, ఆయన ఎక్కడ మనం ఓడిపోయినవాడు. మనం ఎక్కడ ఓడిపోయామో అక్కడి నుండి మనం గెలిపించడం ప్రారంభిస్తాడు. జీవితంలో ఓడిపోయించి ఇక నేను బ్రతకడం వేస్ట్ అనుకునే పరిస్థితి, నా లైఫ్ వేస్ట్, నాతో ఎవరు స్నేహం చేయరు, నా కుటుంబమే నన్ను తాకదు, నా కుటుంబమే నన్ను సిరాకుగా చూస్తుంది, కనీసం నాకు సపరేట్గా వస్తువులు పడేసి కనీసం అది కూడా వారు ఉతుకురు, నేనే ఉతుక్కోవాలి, నీరసంలో కూడా నా పరిస్థితి, నా పనులు నేనే చేసుకోలేని పరిస్థితుల్లో అయ్యో నేను బ్రతుకుంటే ఎంత, బ్రతకపోతే ఎంత, నా తల్లి గుక్కుబట్టి దుఃఖంతో వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ టైంలో తను వాదార్చి నీకెందుకమ్మా మేము ఉన్నావని ఎవడో కనబడలేదు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ. కానీ ఒకరు ఆయన మాత్రం వచ్చాడు. గాడ్ బ్లెస్ యూ. నేను నీకున్నాను సమాధానం కలిగిన దానిగా నువ్వు వెళ్ళమ్మా,
అన్నట్టు. తన జీవితంలో జరగదు, ఇక అయిపోయింది, నా జీవితం అయిపోయింది అన్న దగ్గర నుండే ప్రభు వచ్చి మళ్ళా న్యూ లైఫ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు నిజమైన న్యూ ఇయర్ చెప్పనా? డిసెంబర్ అయిపోయి కాదు, నీకు నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వదు తెలుసా? ప్రభువును ప్రభువుగా గుర్తించినప్పుడు అక్కడ నుండి నీకు స్టార్ట్ అయినాయి న్యూ ఇయర్స్. అక్కడ నుండి నీకు స్టార్ట్ అవుతుంది న్యూ లైఫ్, న్యూ మ్యాన్, న్యూ క్రియేషన్. బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ అదే మనకి. అక్కడ ఉండాలి మనకి న్యూ ఇయర్. మనకు అక్కడ ఉండదు కానీ ముగ్గులో ఉంటుంది మనకు న్యూ ఇయర్. రూపాయి ముగ్గేసి హ్యాపీ న్యూ ఇయర్ దానికి ఫ్లెక్స్ పెట్టి హ్యాపీ న్యూ ఇయర్. ఏది హ్యాపీ న్యూ? నీ బతుకు తగలడింది, అది నీకు ఎక్కడుంది హ్యాపీ న్యూ ఇయర్? నీ వ్యాధి ఇంకా అలానే ఉంది, నీ బాధ ఇంకా అలానే ఉంది, నీ సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి. ఆ పూర్వం ఉన్నవి ఏం మారాయి నువ్వు హ్యాపీగా ఉండడానికి? నో, నాకు హ్యాపీనెస్ రావాలి అంటే నా ప్రభువు నేను ఎదుర్కోవాలి. లేవే కాండా నివరిస్తాను జాగ్రత్తగా వినండి. ఎందుకని నియమ నిబంధనలు ఆ రోజు మోసే ద్వారా దేవుడు ఎందుకు అంత బలమైన ఆజ్ఞలు బనాయించాడు తెలుసా? పాత నిబంధన చదువుతున్నప్పుడు ఒక సూత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని ఎప్పుడు మీరు గమనించకుండా ముందుకు పోకూడదు. ఆ సంగతిని మనం చదివితేనే మనకు స్పష్టత. గలతీయులకు రాసిన పత్రిక బాగా వినండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి, విశ్వాసము వెల్లడి కాకమునుపు చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమై ఉంటుంది. కాబట్టి మన విశ్వాసము మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు. భాష బాగా మీరు అబ్జర్వ్ చేయాలి అక్కడ. నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకి బాలశిక్ష ఆయను అన్న. ధర్మశాస్త్రంలో రాయబడినవన్నీ, ఎందుకంటే అక్కడ ఏ విషయమైనా ఏదైనా ఏదైనా చిన్న సెక్షన్ అయినా అది కేవలం క్రీస్తునొద్దకు నడిపించడానికి. మరి ఈ సందర్భంలో రక్తస్రావం జరుగుతున్న సందర్భంలో అక్కడే క్రీస్తు దగ్గర నడిపించడానికి ఉంది, అక్కడేమి స్త్రీలకు బాధ్యత కనబడుతుంది, అక్కడేమి నాకు తెలియజేస్తుంది రక్షకుని గూర్చి అభిషక్తుని గూర్చి. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, ఇంటికి వెళ్ళి చదవండి 10వ అధ్యాయం 1వ వచనంలో, ధర్మశాస్త్రం రాబోచున్న మేలులా ఛాయ షడో అన్నాడు. దాన్ని నీడ నీడ కనబడుతుందంటే ఒరిజినల్ దగ్గరికి పొమ్మని. ధర్మశాస్త్రంలో నీడలన్నీ కనబడుతున్నాయంటే ఒరిజినల్ ఫిల్మ్ యేసుక్రీస్తు దగ్గరికి పొమ్మని. అక్కడ నాకు కనబడుతున్న ఈ నీడలాంటి సందర్భం, ఈ రక్తస్రావపు సందర్భం ఎందుకు రాయించాడు అసలు? ఎందుకో తెలుసా? రక్తస్రావం అనగానే దేహం నుండి బయటకు వచ్చేది. కుష్ఠవ్యాధి కానీ, రక్తస్రావం కానీ, పొడల లాంటి మచ్చలు కానీ, ఆ లిస్ట్ అంతా అక్కడ ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఇవన్నిటి గురించి ఎందుకు దేవుడు అంత డీటెయిల్గా రాయించాడంటే ఏదో చెప్పబోతున్నాడు అన్నమాట. ఆ రోజు గొర్రె పిల్లను వధిస్తున్నాడంటే అది గొర్రె పిల్ల కాదు, రాబోతున్న అభిషక్తునికి సంబంధించిందని అది అర్థమైంది మనకి. అక్కడ రొట్టెను తింటున్నప్పుడు అది రొట్టె కాదు, యేసుక్రీస్తు యొక్క దేహం అని మనకు అర్థమైంది. మన్నా తింటున్నప్పుడు అది మన్నానే కాదు, ప్రభు యొక్క మన్నాను కూడా మనకు కొత్త నిబంధనలు అర్థమైంది. ఇన్ని మనకు అర్థమైనప్పుడు ఈ వ్యాధులు మనకేం తెలియజేస్తున్నాయి? దేహం నుండి వస్తుంది, దేహం నుండి వస్తుంది, శరీరం నుండి వెలువడుతుంది, శరీరం నుండి వెలువడుతుంది. కొన్ని కొంచెం కొన్ని జంతువులు తినాలన్నాడు, కొన్ని జంతువులు తినొద్దండి, ఏంటి వేరియేషన్? ఏదో చెప్పాడు అక్కడ, అదే మార్కు సువార్త. చూడండి అందరూ మార్కు సువార్త 7వ అధ్యాయం, దాని అర్థం ఏంటో క్లియర్గా ఉంటుంది. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి, మనుషుని లోపల నుండి బయలువెళ్ళినది
మనిషిని అపవిత్రత వచ్చింది చూడండి పదం ఏంటది అపవిత్రత. అక్కడ రాయబడిన పదం ఏంటి రక్తస్రావం జరుగుతున్నదాయే ఏ స్త్రీ అయినా కన్య అయినా స్త్రీ అయినా ఎవరైనా అపవిత్రమైనది అన్న. అపవిత్రం అన్న పదం నాకు మరలా ఎక్కడ దర్శనం ఇస్తుందంటే అపవిత్రం అన్న పదం నా నుండి వచ్చే రక్తమే కాదు మరి నన్ను అపవిత్రపరిచేది కూడా ఉంది. ఏంటవి లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వం దొంగతనము నరహత్యలు వ్యభిచారము లోభములు చెడుతనములు కృత్రిమములు కామ వికారములు మత్సరము దేవదోషణ అహంభావము అవివేకము వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. ఇది చెప్పడానికే అది అక్కడ అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, అర్థం కాని వాళ్ళకి ఇక మహానుభావులు అన్నమాట. అర్థమైన వాళ్ళకి ఎప్పుడు అంచనా వేయాలి, ఎప్పటికైనా మీరు గ్రహించాలి. అంటే లోన నుండి వస్తున్న పాపం గురించి నాకు చెప్పడానికి పూర్వం నాకు తెలియజేస్తున్న ప్రాక్టికల్ ఆజ్ఞ ఏంటంటే రక్తస్రావం. లోన నుండి వస్తున్నప్పుడు అపవిత్రత అన్న పాపం నాకు అంటగడుతుందే, నిజమైన అపవిత్రత ఏంటో నాకు న్యూ టెస్టమెంట్లో అర్థం కావాలంటే షాడోలో నాకేం అర్థం అవుతుందో తెలుసా, నీడలో నాకేం తెలియజేస్తుందో తెలుసా, నీడలో శరీర సంబంధమైన వ్యాధులు వర్జినల్లో నిజమైన మానసిక వ్యాధులు అవి ఆత్మీయ వ్యాధులు. ఈ వ్యాధులు తెలియజేయడానికి ఆ రోజు శరీర సంబంధమైన వ్యాధులు ఆ వ్యాధులు దేనిని సూచిస్తున్నాయి కొత్త నిబంధనలు అంటే ఇదిగో ఈ దొంగతనము మచ్చరము వ్యభిచారము కామ వికారము లోభత్వము మచ్చరము ఈ బింకమలాడే తత్వము ఇవన్నిటిని చూసించేది ఆ రోజు కుష్టి ఆ రోజు రక్తస్రావం ఆ రోజు పొడలు ఇవన్నీ ఇవన్నిటిని దేవుడు ఏమన్నాడు తెలుసా అపవిత్రత అన్నాడు. లోన నుండి వస్తున్న వ్యాధులు ఏవైనా అపవిత్రతకు సహనమైతే పాత నిబంధనలో లోన నుండి వస్తున్నవి నిజమైన వ్యాధులు ఉన్నవి భయంకరమైనవి అవి నీలో ఉన్న అపవిత్రతని క్రొత్త నిబంధన చెబుతుంది. ఇది చెప్పడానికే ఆ రోజు ఆజ్ఞలు పెట్టడం అంతేగాని స్త్రీలను దేవుడు ద్వేషించడానికి కాదు, స్త్రీల భుజాల మీద బరువులు పెట్టడానికి కాదు. అందుకే మరలా అక్కడ ఒక బలమైన మాట మనకు కనబడుతుంది, వ్యాధులు వచ్చినప్పుడు వైద్యం చేయించుకోవాలి, వైద్యం చేయించిన వాడికి వెళ్ళి అమౌంట్ ప్లే చేయాలి. కానీ అక్కడ మీకు ల్యాండింగ్ ఎక్కడవుద్ది తెలుసా, అధ్యాయం అంతా మీరు చదివితే మీరు అధ్యాయం అంతా ధ్యానిస్తే ఆమె అపవిత్రత పోగొట్టుకున్న తర్వాత ఎన్ని దినాలైతే అన్ని దినాలు ఎన్ని నెలలైతే అన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆవిడ ఏం చేయాలి తెలుసా, వైద్యుడి దగ్గర పోయి కృతజ్ఞత కాదు మరి యాజకుని దగ్గరకు వచ్చి పాప పరిహారార్థపు బలిగా ఆ పాప పరిహారార్థపు బలిని తాకాలి. ఇప్పుడు అర్థమైపోవాలి మీకు, పాప పరిహారార్థపు బలి పశువుని తాకాలి. ఎక్కడుందా మాట ఒకసారి చూడండి, లేవియకాండం 15:29-30 8వ నాడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు యాజకుని యొద్దకు తేవల ద్వారము యాజకుడు ద్వారము అనగానే నేనే మార్గము సత్యము ఆ ద్వారం ఆ ద్వారానికి గుర్తు అక్కడికి యాజకుని యొద్దకును తేవలను ఆ యాజకుడు మొగదానిని పాప పరిహారార్థ బలిగా అని రక్తస్రావం జరగడానికి పాప పరిహారార్థ బలికి సంబంధం ఉందా అసలు అనుకుంటాం ఉంది. ఆ సంబంధం ఏంటో తెలుసా, క్రొత్త నిబంధనకి సంబంధం. పాత నిబంధనలో సంబంధం లేనట్టుగానే ఉంటుంది, క్రొత్త నిబంధనలో బలి అన్న సందర్భం దగ్గర మీరు ఎప్పుడు చదవండి ఆ బలి దేనికి గుర్తో తెలుసా, క్రీస్తు బలికి గుర్తు. ఆ రోజు ఆ తల్లి ఎవరైతే జరుగుతుందో వాళ్ళకి ఇరుగుడేంటో తెలుసా, దేవుణ్ణి ముంగిటి మరలా వాళ్ళు పవిత్రం అవ్వాలంటే వాళ్ళ యొక్క వ్యాధికి బలి అవసరం. ఆ బలి పశువుల్ని లేదా పక్షుల్ని ఈ వ్యాధి ఉన్నవారు తాకాలి, అప్పుడు వారు పవిత్రం అవుతారు.
ఆ దృష్టికోణంలో మీరు నిలబడి ఆలోచిస్తే ఇప్పుడు నిజమైన బలి పశువుని తాగుతుంది, నిజమైన బలి యాగాన్ని తాగుతుంది. ఎవరు? యేసుక్రీస్తుని తాకింది. ఇప్పుడు ఇవిడికి జరుగుతుంది బలి యాగం. అప్పుడు అన్నాడు, తల్లి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. మంచి ట్రాక్లోకి వచ్చావు తల్లి. ధర్మశాస్త్ర ఉల్లంఘన అనుకుంటారు అర్థం కాని వాళ్ళు. పవిత్రమైన పురుషుణ్ణి తాకేసిందే అనుకుంటాడు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే. కానీ తాకాల్సిన యాగాన్నే తాకింది. ఆ రోజు నుంచి పూర్వం నుంచి ఎలాంటి మెలకువలు దేవుడు చెప్తున్నాడు చూడండి. ఆ రోజు రక్తస్రావం, కుష్టి ఇవన్నీ రాబోతున్న ఈ హృదయ సంబంధమైన వ్యాధులకు గుర్తయితే ఆ రోజు బలియాగం రాబోతున్న మన ప్రభువుకి గుర్తు. అందుకే ఆ స్త్రీ తన పర్సనల్ విషయం చెప్పుకున్నాడు. ప్రభువుకి అర్థమైంది, నేనెవ్వరికి చెప్పను, సమాధానం కలిగిన దానిపై వెళ్ళు. మనం ఎవరికైనా ఏమని చెప్పాం అనుకోండి, డిటెయిల్గా జాగ్రత్తగా దాచుకుంటారు అనమాట. పని వచ్చినప్పుడు ఆడ సంగతి చూద్దామని మనుషులు నమ్మకంటే మరొక మంచి సందర్భం. ఒకరోజు ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అని మీరు అంత బయట విషయం అనుకోకండి, బైబిల్లో అయ్యే మీకు అర్థం కాదంటే ట్రెండ్ లాంగ్వేజ్ ఇది. ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలుసో తెలియకో పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకొని యెరూషలేములో ఆ రోజుల్లో వ్యభిచారం వెచ్చలవిడిగా జరుగుతుంది. వెచ్చలవిడిగా ప్రభు ఉన్న కాలంలోనే అలాంటి భయంకరమైన కాలంలో ప్రభు ఎర్లీ మార్నింగ్ టౌన్లో ఉన్నప్పుడు ఈ గణాపార్టీలు అందరూ వచ్చి ఖాళీగా ఉన్నాడు ఇతను. ఇతను ఎట్లా అయినా ఇరికించాలని సరే అనుకుని ఎత్తుకెళ్ళేసి ఎక్కడ విచారం జరుగుతుందో చూడడం పోయారు. అంటే వీళ్ళకి తెలుసు అన్నమాట ఏ పార్కుల్లో ఏం జరుగుతాయో. ఎవరికి? ఈ గణాపార్టీలు. మనకు కూడా తెలుసు కదా కొన్ని ప్లేసులు ఎక్కడ ఏం జరుగుతాయి. సరాసరి అక్కడ పోయారు, అమ్మాయిని పట్టుకున్నారు, తీసుకొచ్చారు. అమ్మాయిని మాత్రమే తీసుకొచ్చారు, తీసుకొచ్చి అంటున్నారు ఈ అమ్మాయి ధర్మశాస్త్ర ఉల్లంఘన చేసింది అని. నిజానికి ధర్మశాస్త్ర ఉల్లంఘన చేసింది ఎవరో తెలుసా? మీరు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ఇరువురును రావాలి, చేసిన వాడును చేసినది ప్రత్యక్ష సాక్షులను అందరూ కలిసి సభ ముంగిట అందరూ మధ్య సాక్ష్యాలతో సహా ఇద్దరికి మించి నిరూపణ జరిగి అప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలి. వీళ్ళు అవన్నీ దాటేసి ధర్మశాస్త్రం ఉల్లంఘన వీళ్ళ దాటేసి ముందు అమ్మాయి దాటేసిందని నేరస్థాపన చేసి ప్రభు ముంగిట తీసుకొచ్చారు. ఇంతకీ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రభువుని ఎలా అయినా ఇరికించాలని. మీరు బాగా అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసా? మేము చాలా మంచోళ్ళు, మా చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు. ఒకవేళ నువ్వు మంచోడు అయితే నీ మంచి ఎలా ఉంటుందో కనపరుచుకో. ఇలా ఇరికించడానికి ప్లాన్ చేశారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎవడైతే బాగా వినండి, ఇప్పుడు సంఘంలో మీరు ఏ పని చేసినా, చిన్న చిన్న పనులు చేసినా, చివరికి ఏ పని చేసినా నేను ఏదో అన్న ఫీలింగ్ ఉంటే ప్రభు అసలు నీ వైపు తలెత్తు కూడా చూడటం. ఇప్పుడున్న ఈ గుంపంతా ఎవరంటే ఈ గుంపులు 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 అందరూ మేమేదో పెద్ద గణాపాటిలు అన్నట్టు ఫీల్ అయ్యి ఆవిడ పాపాత్మురాలిగా నిలబెట్టి, పాపాత్మురాలు ఇటు పాపం చేసింది అందుకు అనుభవిస్తుంది, నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఇప్పుడు అందరూ ముంగిట పరువు తీసి పడేస్తారు అమ్మాయిది. పరువు గుప్పిగా జరిగే ఆ జీవితాన్ని బాగా అనండి. తన పర్సనల్ లైఫ్ అది, తన పర్సనల్ విషయం అది, తనకు పర్సనల్గా జరుగుతున్న అక్రమ సంబంధం అది. గుప్పి రొట్టె చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలబెట్టి తన అందరి ముందు అవమానించారు. అక్కడే చచ్చిపోయింది అమ్మాయి. అక్కడికే చచ్చిపోద్ది స్త్రీ అన్నది ఎవరైనా. నాలుగో మూడో కంటికి ఎప్పుడైతే తెలుసుందో అక్కడే తన లైఫ్ క్లోజ్. అక్కడ ముగ్గురు లేరు, నలుగురు లేరు, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఆ గుంపు మధ్యకు ఈడ్చుకొచ్చి ఇది పనికి మారింది, పనికి రాని నీచమైన పని చేసింది, దీని సంగతి ఏం తెలుస్తావు అని అడిగారు. జడ్జిమెంట్ ఇవ్వడం వెనుక అక్కడికే చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఆ టైంలో ప్రభు చూడండి, ఆయన నేల మీదకు వంగి ఏవో రాయిచు తల కిందకు దించి. ఎందుకని తల కిందకి దించాడు? ఎవడైతే గొప్పవాడిగా ఫీల్ అవుతున్నాడో, ఎవడైతే స్వనీతి చేత కొట్టేసుకుంటున్నాడో వాడు వైపు అస్సలు ప్రభు తలెత్తి చూడ్డం. భక్తిలో మెలకువ,
భక్తిలో దేవుని ఎదుటితో గమనించుకోవలసిన విషయం ఇది. నేను బాగానే ఉన్నానులే, నాకంటూ పర్సనల్స్ ఏమీ లేవు, నేను నీతిమంతుడని ఎవడైతే ఫీల్ అవుతాడో, నేను పాపం చేయని వాడని నేను అనుకుంటే నేను అబద్ధికుని అవుతాను. నేను అవ్వడమే కాదు, ప్రభువును కూడా అబద్ధికునిగా చేస్తాను. ఎప్పుడైతే ఆ స్వనీతి నాలో ఉందో, బాగా వినండి, నా వైపు ప్రభు తలెత్తి కూడా చూడటం. పండితుల వైపు ఆయన తలెత్తి చూడలేదు, కానీ గమ్మత్తైన సంగతి ఏంటంటే ఆయన తలెత్తి పైకి చూసి అని ఉంటుంది ఆ సందర్భంలో. ఆయన తలెత్తి పైకి చూసి, అమ్మా నీకెవరునూ శిక్ష విధం. పండితుల వైపు ఎత్తని ఆ శిరస్సు పాపాత్మురాల వైపు ఎత్తాడు. చూసారా, పండితుల వైపు ఎత్తని ఆ శిరస్సు, పండితుల వైపుకు చూడని ఆ ముఖ దర్శనం, సిగ్గుతో భయంతో బిక్కు బిక్కుమను బతికిన ఆ అమ్మాయి వైపు చూశాడు. చూడండి, అది మన ప్రభు. నేను పాపిని, నేను తప్పు చేశాను, నాకు బ్రతకడానికి అర్హత లేదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ వైపే తలెత్తి చూస్తాడు. వచనం 8:10, యోహాను సువార్త 8:10, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అన్నాడు. ఆమె వైపు తలెత్తి, మరి ఈ గుంపు వైపు ఎందుకు ఎత్తలేదైనా? ఎత్తలో ప్రార్థనలో కూడా చూడండి, ప్రభువా నేను ఎవరో తెలుసా, సండే స్కూల్ నుండి సీనియర్ని. ఎత్తడు నీ వైపు అసలు. ప్రభువా నేను ఎవరినో తెలుసా, ఆయన సీనియర్ సిటిజన్ 40 ఇయర్స్. నీ వైపు చూడటం, నీ సెల్ఫ్ డబ్బాను ఆయన ముందు కొడితే, నేను ఇప్పటివరకు నేను కష్టం వల్ల ఎంత వచ్చిందని ఎవడైనా అంటే వాడి వైపు దేవుడు చూడటం. దూరా నుండి దేవాలయంలో కూడా రాకుండా అక్కడ మోకాళ్ళేసి, ప్రభువా నీ వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదే అంటే వాడి వైపు ప్రభు చూస్తాడు. పండితులు కదా ఆయనకు కావాల్సింది. నేను పాపినని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడి వైపు ఆయన చూస్తాడు. ఇక్కడ చూడండి తల్లి, వాళ్ళందరూ పబ్లిసిటీ చేశారు కదా, నేను పబ్లిసిటీ చేయను తల్లి, ఇంకెప్పుడు ఈ పాపం చేయకు, వెళ్ళిపో అన్నాడు. ఇంకెప్పుడు ఈ పాపం చేయకు తల్లి, నేను ఎవ్వరికి చెప్పను. బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్స్, మీరెవ్వరైనా మీ జీవితంలో ఏమున్నా దేవునికి చెప్పండి, దేవునికే చెప్పండి. మీరు ఎక్కడైతే ఓడిపోతున్నారో అక్కడి నుండి దేవుడు చేయబట్టుకుని మనల్ని లేపుతాడు. మనం ఎక్కడైతే ఓడిపోతున్నామో, మనం ఎక్కడి నుండి అయితే ఓడిపోతున్నామో అక్కడి నుండి అయితే దేవుడు మనం చేయబట్టుకుంటాడు. రా ఆయన ముంగటికి, ప్రభువా అపరాధినయ్యా, పాపినయ్యా, నా బలహీనతలు నేను జయించలేకపోతున్నాను ప్రభు, దావీదు కుమారుడా నన్ను కాపాడవయ్యా, నన్ను రక్షించు, నా బలహీనతల నుండి, నా మానసిక రుగ్మతల నుండి నన్ను కాపాడవయ్యా అని నువ్వు గొంతెత్తాని వైపు చూశారు, నీ చేయి పట్టుకుని ఆయన లేపుతాడు. నమ్మకం ఉంటే ఈరోజు ఇంటికి పోయి మోకాళ్ళు వేసి అడుగు, ఈ ఊబులో నుండి నన్ను లేవనెత్తవయ్యా అని. ప్లీజ్ ఒక్కసారి సాంగ్ చూడండి, ప్రార్థన చేసుకుంది ఒక్కసారి సాంగ్ చూడండి. మనం నమ్ముకోవలసినది ప్రభు మాత్రమే, మనుషులను నమ్మకండి. మనం ఎవరికి చెప్పమంటాం, కానీ అందరికీ చెప్తాం ఆయన చెప్పనంటాడు, చెప్పడు. మన మన జీవితాల్లో మనల్ని పట్టి పీడుస్తున్నవన్నిటినీ ఆయన మోకాల మీద, మన మోకాలతో ఆయన పాదాల మీద పడి ఆయనకి చెప్పండి. ఈరోజు రాత్రి మన జీవితాన్ని తేలిక చేసి పడేస్తాడు, మన జీవితంలో ఉన్న బరువులన్నీ తీసి పడేస్తాడు. మనకు కావలసిన సమాధానం, శాంతి, ఆ పరసంబంధమైన దేవునితో మనకి ఏర్పాటు చేస్తాడు. మరింత త్వరగా రండి, ఎక్కువ మాటలు మాట్లాడుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి పర్సనల్ విషయస్ ఎవరికున్నా, మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్, మీ ఇరుగు పొరుగు వారు వాళ్ళందరినీ తోడికి రండి, బలమైన మాటలతో వాళ్ళని నిలబెడదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి బలహీనతల్లో ఉన్న మమ్మను తండ్రి, మమ్మల్ని లేవనెత్తడానికి మీ కుమారుని భూమి మీదకు పంపి తండ్రి, మేము ఎవరికి చెప్పుకోలేనివి, సమాజం మమ్మల్ని చూసి
మమ్మల్ని మేమే సిగ్గుపరిచేవి తండ్రి. అలాంటి మాటలు నమ్మకమైన దేవత్వానికి ప్రతిరూపమైన మీ కుమారుని ముంగిట మేము సాష్టాంగ నమస్కారం చేసి ఆయనతో మేము సంధి కురుచుకుంటే తండ్రి, మా జీవితంలో కావలసిన శాంతి సమాధానం పరసంబంధమైన మీ ఎదుట మేము నిలబడడానికి యోగ్యత, మీ కుమారుని పంపించి మీరిచ్చిన ధైర్యం తండ్రి వినలేనిది వర్ణించలేనిది. ఈ మాటలు ఎందరికైతే అర్థమయ్యాయో హృదయాలు ఎరిగిన దేవ, వారి జీవితాలతో నేరుగా మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం. ఈరోజు తక్షణమే వారు నూతన సృష్టిగా మారి నూతన జీవితాన్ని అవలంబింపజేసుకొని తండ్రి మీ కుమారులుగా మీ యొక్క కృపలో పులకిస్తూ నడవడానికి వాళ్ళందరినీ మీ ఆత్మ సహాయంతో నడిపిస్తారని కోరుతూ తండ్రి మనలా తిరిగి రేపటి దినాన్న విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన జ్ఞానమును సమయమును మా అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ వచ్చిన వారందరి జీవితాలు ఈ వెలుగులు మరింత పరిపూర్ణంగా నింపుతారని ఆశిస్తూ ఇచ్చిన ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడైన నడిపించిన కాక. ఆమేన్. సెలవు.